జయ జయ శంకర మానస సంచరరే కార్యక్రమానికి స్వాగతం. సుధారస ధారాయుతంగా నర్తనాన్ని సాగించే నృత్య నగజ శ్రీమతి వింజమూరి రాగసుధ గారు హైదరాబాద్లో ప్రొఫెసర్ ఉమా రామారావు గారి దగ్గర నృత్య శిక్షణ తీసుకొని ఇప్పుడు యూకేలో అనేక ప్రాంతాల్లో నృత్య శిక్షణ ఇస్తోన్నటువంటి ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి శ్రీమతి వింజమూరి రాగసుధ గారితో ఈనాటి మానస సంచరరే కార్యక్రమం. రమణీయ నాట్య సుధారస చరి, కమనీయ హావభావ విన్యాసాల మాధురి శ్రీమతి రాగసుధ వింజమూరి, ప్రఖ్యాత నాట్యాచారిణి శ్రీమతి ఉమా రామారావు గారి వద్ద నాట్య కళను అభ్యసించి అంచలంచెలుగా ఎదిగి మంచి కళాకారిణిగా అందరి మన్ననలు పొందుతూ విదేశాలకు పయనమైన తరువాత లండన్ పార్లమెంటులో అనేక పర్యాయాలు నాట్య ప్రదర్శన చేసి గిన్నిస్ రికార్డు సాధించిన నాట్య యశస్వి రాగసుధ వింజమూరి, ఆవిడే ఈనాటి మన మానస సంచరరే అతిథి. నమస్కారం సుధ గారు. నమస్కారం అండి సుధ. యూకే నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ముందుగా ధన్యవాదాలని తెలియజేసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఉమారామారావు గారు ప్రొఫెసర్ వారి వద్ద మీ నాట్య శిక్షణ అనేది ప్రారంభమైంది. అక్కడ నుంచి ఇప్పుడు విదేశాలకు వెళ్ళిన తర్వాత చాలామంది చిన్నారులకి అలాగే డాన్సర్స్కి అక్కడ శిక్షణను ఇవ్వటం, ఈ ప్రస్థానం, ఈ జర్నీ గురించి వివరించండి. నేను దాదాపు 8 సంవత్సరాల వయసు అప్పుడు నేను డాన్స్లో చేరానండి. మొదట్లోనేమో గురుగారు ఉమారామారావు గారు మ్యూజిక్ కాలేజ్లో డాన్స్ చెప్పేవారు, సో అక్కడ భరతనాట్యం స్టార్ట్ చేశాను. తర్వాత సబ్సీక్వెంట్గా ఆవిడ తెలుగు యూనివర్సిటీకి వచ్చేసి కూచిపూడి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా కూడా చేసి రిటైర్ అయ్యారు. సో నేను భరతనాట్యంలోనే కంటిన్యూ అయిపోయాను. ఓకే. లాస్యప్రియ నుంచి నేను కంటిన్యూ అయిపోయాను అనమాట. తర్వాత వారి బ్యాలెన్స్లో చేయడం, వారి ఆధ్వర్యంలోనే చాలా మటుకు పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను ఇండియాలో. తర్వాత యూకేకి వెళ్ళిపోయిన తర్వాత నా సొంత కొరియోగ్రఫీస్ అవి నేను స్టార్ట్ చేశాను. అంటే ప్రేరణ ఏంటి అంటే ముఖ్యంగా ఇంటి దగ్గర నుంచి మీ తల్లిదండ్రుల ఎంకరేజ్మెంట్ వల్ల మీరు నాట్యంలోకి ప్రవేశించారా లేకపోతే? అంతేనండి. అంటే మీకు 7-8 సంవత్సరాల వయసులో మీకు సొంత ఆలోచనలు అభిప్రాయాలు అంటూ చాలా తక్కువ కదా. సో నాన్నగారు వేశారు, మా ఫ్యామిలీలో ఆల్రెడీ సంగీతం నేర్చుకున్న వాళ్ళు, తర్వాత చాలా కృషి చేసిన వాళ్ళు ఉన్నారు. వరాహ నరసింహాచారి గారు, వింజమూరి వరాహ నరసింహాచారి గారు అని చాలా పుస్తకాలు పబ్లిష్ చేశారు, తాళ లక్షణం, రాగ లక్షణం అని. నేను సో అలాగా సంగీతం అనేది ఇంట్లో ఉంది ముందు నుంచి. మా నాన్నమ్మగారేమో వీణా సంగీతం టీచర్ అనమాట, చిట్టిబాబు గారి కంటెంపరీ ఆవిడ, ఆవిడ లేరు ఇప్పుడు. సో అలాగా ఒక ఆర్ట్ అనేది ఫ్యామిలీలో ఉంది. మా నాన్నగారికి నాట్యం మీద బాగా ఇంట్రెస్ట్. సో మళ్ళీ మనకి ఎలా ఉంటుందంటే ఫ్యామిలీస్లో డాన్సర్ కూతురు డాన్సరు, లేదా డాన్సర్ మనవరాలు డాన్సరు, వీణ అయితే అది కంటిన్యూ అయిపోతుంది. మనం చాలా చూస్తున్నాము, కంప్లీట్ డైనాసిటీ, కంప్లీట్ ఫ్యామిలీ అంతా ట్రెడిషనల్గా ఉంటారు. మా నాన్నగారు సమూహం కొంచెం విభిన్నంగా ఆలోచించి మనకి సంగీతం ఆల్రెడీ ఒక 40 ఏళ్ళ నుంచి ఉంది ఫ్యామిలీలో, దీన్ని డాన్స్లో వేద్దాము అని చెప్పేసి మోస్ట్లీ వారి డిసిషనే అది. ఓకే. తర్వాత ఒక పరిపక్వత వచ్చి ఒక 8-7 ఏళ్ళు నేర్చుకుని డిప్లొమాలు అవి అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం సొంత ఆలోచనలు, సొంత అభిరుచులు వస్తాయి. బట్ అదర్వైజ్ పేరెంట్స్ ఎంకరేజ్మెంటేనండి. అంటే ఆ రోజుల్లో ఉమారామారావు గారు నాట్యానికి చేసినటువంటి కృషి అత్యంత ప్రశంసనీయం. ముఖ్యంగా అంటే ఆడపిల్లలు చాలా చక్కగా వెళ్ళి ఆవిడ దగ్గర నేర్చుకోవటం, ఎటువంటి ఇబ్బంది లేకుండా, అలాగే వాళ్ళని ఒక స్కాలర్స్గా ఆవిడ తీర్చిదిద్దారు. చాలామంది ఆవిడకి సంబంధించినటువంటి శిష్యులు దేశ విదేశాల్లో సెటిల్ అయ్యారు, అందులో ముఖ్యులు మీరు. మరి వారి గురించి చెప్పండి, గురువు గారితో మీకున్నటువంటి అనుబంధం గురించి. మామూలుగా నానుడు ఏంటంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అంటే తల్లి తర్వాత తల్లి అంతటిది గురువుగారు, తల్లిదండ్రుల తర్వాత అంతటి వారు, నాకు తల్లి తర్వాత తల్లి అంతటి వారు ఆవిడ. అది నిజం, ఎందుకంటే అందరికీ డిసైపుల్స్ అందరికీ కూడా గురువుగారు తల్లి లాంటి వారే. నాకు ఎలా ఉంటుందంటే నేను చాలా యంగ్గా స్టార్ట్ చేశాను. సో అనుబంధం ఎలా అంటే ఒక 15 ఏళ్ళు అసోసియేషన్లో ఇలా చేస్తే బాగుంటుందేమో కదా అంటే అనేంత చనువు అందరికీ బహుశా వచ్చుండదు.
కొంతమందికి వస్తుంది అది, అంటే థాట్ ప్రాసెస్లో ఇలా ఎంటర్ అవ్వాలి అంటే ఇలా ఎంటర్ అయితే బాగానే ఉంటుంది, ఇలా చేస్తే బాగుంటుందేమో కదా, ఈ పోజ్ ఇలా పెడితే బాగుంటుందేమో కదా అని, అంటే అంత సాన్నిహిత్యం సంపాదించుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. సో కొన్ని కొన్ని ఐటమ్స్లో చాలా కూలంకషంగా మేము డిస్కస్ చేసేవాళ్ళమనట, ఇలా చెయ్యి రాగసుధ అంటే బాగుందా అంటే మరి నేను ఇలా అనుకుంటున్నాను, ఇలాగ ఇప్పుడు అమ్మవారు ఉన్నారు, ఈ వెపన్స్ ఇలా ఉంటాయి చేతిలో, ఇలా పెడితే బాగుంటుందేమో కదా ఇక్కడ అనేంత సాన్నిహిత్యం సంపాదించుకోవడం, దానికి ఒక 15-20 ఏళ్ళు పట్టింది అనుకోండి. సో అది నాకు స్పెషల్లీ మా నాన్నగారు పోయిన తర్వాత ఇమోషనల్గా కూడా బాగా అటాచ్ అయ్యాం మేము ఒక లాస్ట్ 10 ఇయర్స్లో కూడా. వారున్నప్పుడు కొంచెం వేరేగా ఉంటుంది కదా, తర్వాత నేనున్నాను నీకు అంటే అలాగా వెలితిగా ఫీల్ అవ్వద్దు, నువ్వు ఏదైనా కావాలంటే చెప్పాలి నాకు అనేంత ఇమోషనల్ అటాచ్మెంట్ పెరిగింది. ముందు నుంచి ఉంది లేదని కాదు, కానీ ఇంకా బాగా పెరిగింది. ఇంకొంచెం ఎక్కువసేపు మాట్లాడడం, రెగ్యులర్గా మాట్లాడడం గంటల తరబడి అలాగా. సో షీ వాజ్ అంటే ఆవిడ ఆశీర్వాదం వల్లే నేను ఇంతవరకు రాగలిగాను, డెఫినెట్లీ అది మటుకు నిజమే. మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్, మ్యారేజ్ అంతా చిన్న చిన్న గ్యాప్స్ కూడా వస్తాయి, మధ్యలో డెలివరీ అప్పుడు అలాగా అంతా, అవి వదిలేసి దాదాపు 20 సంవత్సరాల సాన్నిహిత్యం. అద్భుతం అండి. అలాగే వృత్తిపరంగా మీరు ఒక టూరిజం అంటే డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ తీసుకొని బహుభాషలు మీరు మాట్లాడగలరు అండ్ విస్తృతంగా మీరు టూర్ చేస్తూ ఉంటారు అనేక ప్రాంతాలకి, మీ వృత్తిని గురించి చెప్పండి. నేను బేసికలీ నా ప్రొఫెషన్, నేను టూరిజం మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ అండి. హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా నేను ఆ సబ్జెక్ట్ అంటే నిష్ సబ్జెక్ట్ అంటారు, అంటే అప్పటికి ఇంకా అంత విరివిగా లేదు, చాలా తక్కువ కాలేజెస్లో చాలా తక్కువ మంది లెక్చరర్స్తో అలా నేను ఎప్పుడు 2000, 2001, 2002 అంటే 15 ఏళ్ళ పైన అయిపోయింది ఇప్పుడు, నిష్ సబ్జెక్ట్ బాగా. సో అందులో నేను నా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ క్వాలిఫికేషన్స్. సో అప్పుడు సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్, సెయింట్ యాన్స్ డిగ్రీ కాలేజెస్లో లెక్చరర్స్ లేక వాళ్ళు వారానికి ఒకసారి క్లాసెస్ పెట్టేవారు అనమాట. అంటే నేను నా ఇన్స్టిట్యూట్లో రెగ్యులర్ జాబ్ నాది, అది కాకుండా నేను వారానికి ఒకసారి మేదిపట్నం సెయింట్ ఆన్స్ కాలేజ్కి, సెయింట్ ఫ్రాన్సిస్ బేగంపేట్ కాలేజ్కి వెళ్ళి క్లాసెస్ తీసుకునేది అనమాట. వాళ్ళకి డిప్లొమాస్ ఉండేవి, ట్రావెల్ మేనేజ్మెంట్ డిప్లొమాసే ఉండేవి. ఎయిర్లైన్లో టికెటింగ్ ప్రొసీజర్స్, వీసా డాక్యుమెంటేషన్లు, ఎవరైనా ట్రావెల్ ఇండస్ట్రీలో వెళ్ళాలనుకుంటే వాళ్ళకి యూస్ఫుల్గా ఉండే డిప్లొమాస్ అనమాట, సర్టిఫికేట్స్ అలాగా. అది హైదరాబాద్. కానీ యూకేకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాపర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ ఇన్ టూరిజం మేనేజ్మెంట్, కంప్లీట్ అకాడమిక్ డిసిప్లిన్స్ ఉంటాయి అక్కడ. సో అక్కడ ఇక్కడ వొకేషనల్ కోర్సెస్ అలా, అక్కడ అకాడమిక్ డిసిప్లిన్. సో మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా మళ్ళీ టీచింగ్లో బాగా కరికులంలో తేడాలు వస్తాయి, ఫోకస్ మారుతుంది, సబ్జెక్ట్ డెప్త్ మారుతుంది. సో నాకు కూడా ఇట్ వాజ్ ఎ లెర్నింగ్ జర్నీ. ఇక్కడ చెప్పింది కొంచెం అంటే ఇక్కడ కూడా అలాగే ఉంటుంది కానీ, బట్ అక్కడ ఇంకొంచెం డీప్గా ఉంటుంది. సో అది ఆ జర్నీలో నేను కూడా కొంత పరిపక్వత చెంది నేను కూడా నా లెర్నింగ్ కర్వ్ కూడా నేను తొలినాళ్లలో మీరు అంటే యూకే వెళ్ళినప్పుడు, అంటే అమెరికాలో చాలా వరకు చాలా మంది స్థిరపడ్డారు అండ్ అనేకంగా ఇప్పుడు కార్యక్రమాలు కల్చరల్ ఏమంటారు ఫ్యాకల్టీకి చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది, బట్ యూకే అంత అంతగా లేదు మీరు వెళ్ళిన నాటికి, మరి దాన్ని ఎలా మీరు ప్రోది చేశారు, అంటే అక్కడ కల్చర్ అవేర్నెస్ ఎలా తీసుకొచ్చారు? నేను అంటే ఈ విషయంతో నేను పెద్దగా ఏకీభవించనండి, ఎందుకంటే అంటే సైజ్ వైజ్ తెలుగు వాళ్ళు కానివ్వండి లేకపోతే భారతీయులు కావండి, ఇన్ జనరల్ ఎన్ఆర్ఎస్ చెప్తున్నాను, అమెరికా అనేది చాలా చాలా పెద్ద దేశం అది, అలాగే అక్కడున్న భారతీయులు తెలుగు వాళ్ళు లక్షల కొద్ది మంది ఉన్నారు. సో సైజ్ వైజ్ ఏంటంటే అక్కడ యాక్టివిటీస్ బాగా రెగ్యులర్గా ఉండడం, ఎక్కువగా ఉండడం, వైబ్రెంట్గా ఉంటుంది. యూకే మొత్తం అంతా కలుపుకుని మన రాష్ట్రం అంతా ఉంటుంది, అది ఇట్స్ అ వెరీ స్మాల్ కంట్రీ. అందులో మళ్ళీ ఇండియన్స్ ఎంతమంది, అందులో మళ్ళీ తెలుగు వాళ్ళు ఎంతమంది, అంటే సౌత్ ఇండియన్స్ ఎంతమంది. సో అలా సైజ్ వైజ్ కంపేర్ చేస్తే మటుకు యాక్టివిటీస్, నంబర్ ఆఫ్ ఈవెంట్స్ తక్కువ అనిపించవచ్చు మీకు, కానీ అక్కడ గత 30 ఏళ్ళుగా భారతీయ విద్యాభవన్ ఉంది. అక్కడ మీకు భరతనాట్యం అంటే మెయిన్లీ భరతనాట్యమే స్టార్ట్ అయింది అనుకోండి, అక్కడ ఇప్పుడు కూచిపూడి బాగా పైకి వస్తుంది. క్లాసికల్ డాన్సెస్ కానివ్వండి, సంగీతం కానివ్వండి, శాస్త్రీయ సంగీతం అదంతా కూడా బాగా ఫెస్టివల్స్ బాగా చేస్తారు, త్యాగరాజ ఆరాధనోత్సవాల దగ్గర నుంచి అన్నీ బాగా చేస్తారు. కాకపోతే స్కేల్ అంటే అది ఏ లెవెల్లో అవుతుంది అనేది తేడాలు, అంటే అక్కడ 5000 మంది వస్తే ఇక్కడ 500 మంది వస్తారు, అలాంటి మనకి నెంబర్ ఆఫ్ ఆడియన్సెస్ కానివ్వండి అలాగా ఉంటుంది. ఈవెంట్స్ కూడా తక్కువగా ఉంటాయి, కంపారిటివ్లీ తక్కువగా ఉంటాయి. కాకపోతే అది ఉంది, లైన్ ఆఫ్ యాక్టివిటీ అనేది ఉంది. కూచిపూడి అనేది కొంచెం తక్కువ, నేను వెళ్ళిన కొత్తలో అసలు కూచిపూడి వినిపించేదే కాదు అక్కడ. తర్వాత ఒక 5-6 ఏళ్ళ తర్వాత ఒక 2 పరిచయాలు అయ్యాయి, ఓహో మీరు హైదరాబాద్ యూనివర్సిటీలో ఎంఏ చేశారు అలా అనమాట. నెహ్రూ సెంటర్ ఉంది మాకు, ఇండియన్ హై కమిషన్ది. సో ఏదన్నా ఆర్టిస్ట్ అక్కడ పర్ఫామ్ చేశారు అంటే అదొక ప్రెస్టీజ్, అదొక లెవెల్ ఆఫ్ యాక్టివిటీ అనమాట. నాకు అక్కడ పర్ఫామ్ చేసాను కొంతమంది, నేను అక్కడ చాలా సార్లు చేశాను, నేను ఆల్మోస్ట్ 7-8 టైమ్స్ చేశాను. నేను 10 ఏళ్ళు అయిపోయింది కదా యూకేకి, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ చేస్తాను.
అక్కడ కూచిపూడి కళాకారులతో నాకు అక్కడ పరిచయం అయింది. మీరు ఇక్కడ ఉన్నారా తెలియదండి నాకు అని అలాగా. ఉమారామారావు గారి శిష్యులు కూడా కొంతమంది, అంటే నేను భరతనాట్యంలో మెయిన్ కదా, ఆవిడ శిష్యులతో నాకు పరిచయం అయింది అనమాట అక్కడికి వెళ్ళింది. ఓహో మీరు కూడా ఉన్నారనమాట ఇక్కడ అనుకున్నాము. బట్ కొంచెం యూ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్స్ అలా అనమాట. డాన్స్ ప్రొడక్షన్స్ చేసే విషయంలో ముఖ్యంగా అంటే విదేశీయులకి మన శాస్త్రాల గురించి అవగాహన తక్కువ, కాబట్టి వాళ్ళకి మన శాస్త్రాల గురించి కానీ లేకపోతే మన నృత్య శైలిని గురించి కానీ వివరించడానికి ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటారు, అంటే ఎలా వాళ్ళకి అర్థం చేసే విధంగా ఎలా చేస్తారు మీరు? అది చాలా మంచి ప్రశ్న అండి. వాళ్ళకి అంటే కృష్ణుడు ఎవరు అలా కొన్ని కొన్ని క్యారెక్టర్స్ తెలుసు, అంటే బాగా పాపులర్ దేవుళ్ళు కదా వీళ్ళు, గణపతి, ఎలిఫెంట్ గాడ్ అంటారు, ఫ్లూట్ గాడ్ అంటారు, అలా కొంతమంది తెలుసు. కాకపోతే డీటెయిల్డ్గా వాళ్ళ స్టోరీస్ అవి తెలియవు కాబట్టి ఎప్పుడన్నా నాట్య ప్రదర్శన ఇచ్చినప్పుడు ఒక చిన్న సమ్మరీ లాగా వాళ్ళకి ముందు చెప్పి ఇది స్టోరీ ఇది థీమ్ అని చెప్పి, మధ్యలో ఎప్పుడన్నా అంటే ఐటమ్ని బట్టి ప్రోగ్రామ్ని బట్టి థీమ్ని బట్టి మధ్యలో ఏదైనా గ్యాప్స్ ఉన్నప్పుడు మధ్యలో ఈ ఐటము కొన్ని కొన్ని ముద్రలు చూపించి, ఇప్పుడు కృష్ణ హ్యాస్ అ ఫెదర్ అలాగనమాట, హీఈస్ ఆల్వేస్ ప్లేయింగ్ విత్ కౌస్, అలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు రిలేట్ చేసుకుంటారు. ఎందుకంటే ఐటమ్, ఇప్పుడు ఒక పావుగంట ఐటమ్ ఉందనుకోండి, మనం మధ్యలో ఆపలేము దాన్ని, దాన్ని మొదట్లో వాళ్ళకి చెప్పేసి కొంచెం ఒక సమ్మరీ లాగా ఇచ్చేసి కొన్ని పోజులు చూపించేసి ఇలా ఉంది, దిస్ ఇస్ ద స్టోరీ, దిస్ ఇస్ ద థీమ్ అని చెప్పేసి ముందుకెళ్తా. నాకు పర్టికులర్ ఛాలెంజ్ ఎక్కడ వచ్చిందంటే పార్లమెంట్లో పర్ఫార్మెన్స్ చేస్తే దానికి వరల్డ్ రికార్డ్ వచ్చింది రీసెంట్గా నాకు. అది మటుకు చాలా ఛాలెంజింగ్గా అనిపించింది. ఫస్ట్ పార్లమెంట్ భవనాలు అనేవి హౌస్ ఆఫ్ లార్డ్స్, హౌస్ ఆఫ్ కామన్స్, అవి డాన్స్కి సూటబుల్ కాదు. అంటే మనం ఏంటంటే ఇక్కడ రవీంద్ర భారతి శిల్పకళ అంటే తెలుసు కదా మీకు, ఆ స్టేజ్, ఆ స్పేస్, స్టేజ్ కంటే కూడా స్పేస్ ముఖ్యం మనకి. అది అలా ఉండదు, చాలా లిమిటెడ్ స్పేస్ ఉంటుంది, ఆ సందులోనే అక్కడే చెయ్యాలి. తర్వాత వాళ్ళు ఇచ్చిన థీమ్స్ కూడా, ఆయుర్వేద డే అయింది, ఫస్ట్ వరల్డ్స్ ఫస్ట్ ఆయుర్వేద డే, ఆయుర్వేదం మీద ఏదైనా ప్రజెంట్ చేయండి అంటారు. అవన్నీ ఇప్పుడు మనకి ఏదో అన్నమాచార కీర్తనలు, రామదాస్ కీర్తనలు, అవన్నీ సెట్ ఐటమ్స్ మనకి, ఏదైనా తిలాన చేయాలన్నా ఏదన్నా. అలా కాకుండా విభిన్నంగా ఇప్పుడు ఆయుర్వేదం మీద చెయ్యండి అంటే నేనేం చేస్తాను, ఫస్ట్ నేను ఆలోచించుకోవాలి కదా, ఇగో మీకు 10-12 నిమిషాలు టైం ఉంటుంది, అందులో మీరు ఇది చెయ్యాలి ఈ థీమ్ మీద అంటే ఫస్ట్ నేను ఒక ఇంటలెక్చువల్ థాట్ ప్రాసెస్ అనమాట, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చూపించాలి, సాంగ్ ఏం తీసుకోవాలి, అసలు సాంగ్ ఏముంటుంది ఆయుర్వేదం మీద. సో అలా ఆ పర్టికులర్ ఛాలెంజెస్ నేను ఫేస్ చేశాను. అందులో టిపికల్ ఇంగ్లీష్ ఆడియన్సెస్, సో ఇప్పుడు నేను ఆయుర్వేద మీద చెప్పినా వాళ్ళకి అర్థమయ్యేటట్టు కూడా చెప్పాలి కదా, నేనేదో నేను ఎంత మంచిగా చేయగలను అనే దానికంటే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అనే దాని మీద నేను వర్క్ చేయాలి. సో అలాంటివి బాగా ఛాలెంజెస్ ఫేస్ చేశాను. సో ఫైనల్లీ ఎలా వాళ్ళకి ఎలా చెప్పారు? నేను యాక్చువల్లీ ధన్వంతరి మంత్ర తీసుకున్నాను అండి, బ్యాక్గ్రౌండ్ జస్ట్ చాంటింగ్, ఓం ధన్వంతరయే నమః అని వస్తుంది, ఓం నమ శివాయ అలాగా. సో ఓం ధన్వంతరయే నమః, ఓం ధన్వంతర, అది ఒక్క ఆ చాంటింగ్ మటుకు బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఆ చాంటింగ్ లో ఆయుర్వేదం ఎలా పుట్టింది, అసలు ధన్వంతరి ఎవరు. మామూలుగా మనం తీసుకుంటే విష్ణు అవతారం, అది ఇప్పుడు సాగర మథనం గురించి అందరికీ తెలుసు, హాలాహలం పుట్టింది, శివుడు పెట్టుకున్నాడు గరళ కంఠుడు అమృతం కోసం కదా సాగర మథనం చేసింది. సో అందులో కల్పవృక్షం కానివ్వండి, కామధేనువు కానివ్వండి, అన్ని స్వర్గానికి వెళ్ళిపోయాం, ఒక్కొక్కటి పుట్టడం స్వర్గానికి వెళ్ళిపోవడం. సో ఆ స్టోరీ దాదాపు అందరికీ తెలుసు, దేవతలు రాక్షసులు కూడా బాగా మథనం చేశారు అని. కానీ ఆయుర్వేద, ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద కూడా అసలు అక్కడే పుట్టారు, విష్ణు అవతారం కదా, అక్కడి నుంచి మళ్ళీ మీకు జర్నీ 5000 సంవత్సరాల జర్నీ అది. సో అలా అసలు ఎలా పుట్టింది అనేది అది చూపించేసి, అంటే సాగర మథనంతో స్టార్ట్ చేశాను, చేసి ఇలాగా హాలాహలం, శివుడు గరళల్లో పెట్టుకున్నాడు, తర్వాత లక్ష్మీదేవి గురించి చెప్పి వైకుంఠం అది. సో ఇట్ వాస్ క్వైట్ అ బిట్ ఆఫ్ ఛాలెంజ్ ఫర్ మీ, బాగానే అర్థమైంది. తర్వాత ఏంటంటే కొన్ని బుక్స్ చదవాల్సి వచ్చింది, చరక సంహిత లాంటివన్నీ చదివేసి అందులో, అప్పుడు 5000 సంవత్సరాల కింద మీకు ఇన్స్ట్రుమెంట్స్ లేవు కదా, కత్తులు కటార్లు లేవు, మెటల్స్, అప్పుడు ఏదైనా ప్లాస్టిక్ అంటే ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అంటున్నారు కానీ అప్పుడే 5000 సంవత్సరాల కింద. సో ఆయుర్వేదం ప్రాక్టీసెస్ లో సర్జరీస్ ఎలా చేశారు, ఏంటి అసలు ట్రీట్మెంట్స్ ఎలా చేశారు అనేది ఒక 15 డేస్ నేను చదువుకున్నాను, అంటే నాకు అన్ని తెలియాలని లేవు కదా యాజ్ అన్ ఆర్టిస్ట్ కూడా. సో ఫస్ట్ నేను అది అర్థం చేసుకుని తామ్రతూడులతోటి వాళ్ళు కుట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడు సీ సెక్షన్ అయిందనుకోండి, ఇప్పుడు కుట్టేస్తారు అంటే బేసికలీ అది ఒక 4-5 రోజుల్లో మానిపోతుంది కూడా, అప్పట్లో తామ్రతూడులతోటి సన్న దారం లాగా చేసి అది యూజ్ చేసేవారు అనమాట. సో అది నేను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసి, చాలా మంది ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా వచ్చారు ఆ కాన్ఫరెన్స్కి. సో వాళ్ళకి బేసిస్ చెప్పి ఇలాగండి, ఒకవేళ నేసోప్లాస్టీ అయినా లేకపోతే ఇంకేదైనా అయినా కూడా అలాగ దారం చేసి దాంతో
కుట్టేవారు అని చెప్పేసి. అది కష్టం అండి డాన్స్ లో అంటే, ఇప్పుడేదో చెప్పేస్తాను 5 నిమిషాల్లో కానీ, బట్ ఏదైనా అంటే ఒక బారియర్ లేకుండా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు లాంగ్వేజ్ భాష త్రూ డాన్స్ ఆల్సో. మామూలుగా చెప్పడం అంటే అనర్గళంగా మాట్లాడేయచ్చు అరగంటే. ఇప్పుడు కాన్ఫరెన్స్ అయింది అనుకోండి, మన పేపర్ మనం సబ్మిట్ చేసేస్తాం, బట్ డాన్స్ అంటే ఓకే బ్యాక్గ్రౌండ్ లో ఏదో మంత్రం వస్తుంది కానీ వాళ్ళకి అర్థం కావాలి కదా నేనేం చేస్తున్నాను. మీరు చేసినటువంటి ప్రదర్శన నుంచి ఒక చిన్న అంశాన్ని మీరు మా ప్రేక్షకులకు చూపించండి. అలాగేనండి. బేసికల్లీ సాగర మథనం చూపించాను. ఓకే, తర్వాత విష్ణు అవతారం కదా, సో విష్ణు అవతారం కింద చూపించేసి అది పైకి రావడం, అంటే బేసికలీ ఉద్భవించింది కాబట్టి సాగరంలోంచి ఉద్భవించింది అని చూపించేసి, తర్వాత అది పుస్తకం అంటే బేసికలీ ఆయుర్వేద శాస్త్రం కాబట్టి అది శాస్త్రం ఉంది మనకి, అదొక అది కూడా ఒక వేదం కిందే అంటారు వాళ్ళు. సో మన నాట్య వేదం ఎలా అంటామో వాళ్ళు ఆయుర్వేదం అది ఇలాగే. సో అది ఆ పుస్తకం గురించి చూపించి ఆ ప్రాక్టీసెస్లో తామ్రతూడు తీసుకుని దాన్ని సన్నగా చేసి అప్పుడు అది కట్ చేసినప్పుడు కట్ చేయడం చూపించి, మామూలుగా అంటే ఒక ఆపరేషన్ లాగా అనమాట, అది కట్ చేసి దాన్ని పట్టుకుని ఎలా కుట్టాము, అదొక సర్జరీ లాగా, అదొక చిన్న అంశంలేండి, అలాగా అలా చూపించాను అనమాట. అలాగే భరతనాట్యానికి సంబంధించినంత వరకు మనకి చతుర్విధ అభినయాలు ఉంటాయి, వాటిలో ఏ అభినయం మీకు చాలా ఇష్టం, అమితంగా మీరు ఇష్టపడేటువంటి? అది చాలా క్లిష్టమైన ప్రశ్న అండి మళ్ళీ, ఎందుకంటే ఒక కళాకారునికి అన్నీ, మీకు ఇప్పుడు 4 మంది పిల్లలు ఉన్నారు, ఏ పిల్ల ఇష్టం అంటే చెప్పడం కష్టం కదా తల్లికి ఆ టైపు. కానీ నాకు మామూలుగా ఆంగిక అభినయం ఇష్టం బాగాను, అలాగే అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఆల్వేస్ ఇంపార్టెంట్. కానీ ఒక ఫేవరెట్ అంటూ ఉంటుంది కదా ఎక్కడో మనసు మూలల్లో, అన్నీ సమంగా చేయగలగాలి, బట్ అది నాకు కొంచెం పార్షియాలిటీ ఉంది కొంచెం. అలాగే ఉమారామారావు గారు అనేక డాన్స్ ప్రొడక్షన్స్ చేశారండి, మీరు యూకేలో మేడం గారి డాన్స్ ప్రొడక్షన్స్ అక్కడ ప్రదర్శన చేయడం జరిగిందా? జరిగిందండి. అంటే మేడం గారి ప్రొడక్షన్ తీసుకుని చేయడం, దాని మీద ఇంకొంచెం కృషి చేసి అడిషనల్ వర్క్ కూడా యాడ్ చేశాను. ఓకే. మా గురువు గారి పిహెచ్డి డాక్టరేట్ వచ్చేసి తంజావూరు సహజీ మహారాజు కంపోజిషన్స్ మీద చేశారు. మామూలుగా అంటే అవి చేసేవాళ్ళు, కొన్ని కొన్ని అయితే బాగా సినిమాల ద్వారా కూడా బాగా పైకి వచ్చాయి ఆ కాంపోజిషన్స్. అంటే చాలా మందికి బ్యాక్గ్రౌండ్ తెలియకపోవచ్చు, కానీ కే విశ్వనాథ్ గారి సినిమాల వల్ల కొన్ని కొన్ని కాంపోజిషన్స్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే ఆ కాంపోజిషన్స్ కాకుండా నేనేమో, మా భర్త మహారాష్ట్ర నుంచి అండి, ఆయన మరాఠీ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయనకి. సో నాకు పెళ్ళైన తర్వాత ఇంకొంచెం మరాఠీ వాళ్ళ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కదా అత్తగారు, అందుకని సహజీ మహారాజు మీద మా గురుగారు చేసిన వర్క్ నేను కూడా కొంచెం స్వతహాగా ఒక ఇంట్రెస్ట్ తీసుకుని సరస్వతి మహల్ లైబ్రరీ వెళ్ళడం జరిగింది తంజావూరు వెళ్ళాను. ఎందుకంటే తంజావూరు పాలించింది మరాఠీ రాజులు అనమాట, శివాజీ మహారాజు వాళ్ళ అన్నయ్య ఏకోజీ గారు అటు వెళ్ళిపోయారు ఆ టైంలో, అక్కడ నుంచి ఆ గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అయింది. నాటకాలు కానివ్వండి, సంగీతం, తమిళం, సంస్కృతం, తెలుగు అనేది చాలా ఫ్లరిష్ అయ్యాయి ఆ టైంలో గోల్డెన్ పీరియడ్. సో నేను కొన్ని గీతాలు సహజీ మహారాజువే కొన్ని తెలుగు గీతాల మీద వర్క్ చేసి ఒక 4 గీతాలు బయటికి తీసుకొచ్చాను అన్నమాట. సో ఎ ట్రిబ్యూట్ టు తంజావూర్ కింగ్డమ్ అని చెప్పేసి నెహ్రూ సెంటర్లోనే చేశాను. అందులో మా గురుగారు సృష్టించినవి ఒకటి రెండు కాంపోజిషన్స్ తీసుకుని నేను వర్క్ చేశాను, అంటే నేను అంటే మా గురుగారితో పాటే ఆవిడ ఆధ్వర్యంలోనే చేశాను. 4 రికార్డ్ చేయించాము. సో శివుడి మీద, పార్వతి మీద, కరుణాకరి, కంచి కామాక్షి అని ఒక కాంపోజిషన్ ఉంది, అది ఎవరు చేసినట్టు లేదు ఇప్పటిదాకా, అదొకటి. అరుణే పాహిమే అని ఒకటి ఉంది. ఇవి ఒక అంటే రికార్డింగ్ చేయించి డాన్స్కి పనికొచ్చేటట్టుగా అది ట్రిబ్యూట్ తంజావూర్ కింగ్డమ్ అని చెప్పేసి నేను ప్రజెంట్ చేయడం జరిగింది. కొలువై ఉన్నాడే దేవదేవుడు అనేటువంటి ఒక గీతాన్ని ఉమారామారావు గారు కొరియోగ్రాఫ్ చేశారు స్వర్ణకమలం చిత్రానికి, మరి అది చాలా పాపులర్ అండి, అది ఏమైనా మా ప్రేక్షకులకు మీరు చూపించగలుగుతారా? అంటే అది భానుప్రియ గారు చేశారు సినిమాలో, అవును. అది నేను ఇప్పటిదాకా పర్ఫామ్ చేయలేదు, ఎందుకంటే నా ఉద్దేశంలో ఏంటంటే అది ఎంత ఒరిజినల్ కాంపోజిషన్ అయినా దాని వెనకాల పెద్ద కథ ఉంది. అది ఇప్పుడు రీసెంట్గా వచ్చిన రైటర్స్ రాసింది కాదు, అది 400 సంవత్సరాల కిందటి కాంపోజిషన్. చాలా మందికి తెలియదు అనుకోండి, సహజీ మహారాజు రాసింది అది. అదే అందుకే అన్నాను సినిమాల ద్వారా కొన్ని కాంపోజిషన్స్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయని.
అయితే ఆ పాట ఏమైందంటే ఒరిజినల్ మేడం గారు చేసిన రికార్డింగ్ కూడా ఉంది, కానీ అది మెయిన్లీ సినిమా వల్ల పాపులరైజ్ అయ్యింది. అది ఎంత మనం చేసినా కూడా సినిమా పాట మీద చేసినట్టే అవుతుంది అని నాకు అక్కడ మెంటర్స్ కూడా, అంటే అక్కడ యూకేకి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను సీనియర్ గురువులు ఉన్నారు అక్కడ కూడా, కళాక్షేత్ర వాళ్ళు, వాడయార్ లక్ష్మణ్ గారి సీనియర్ డిసైపుల్స్ ఉన్నారు. సో నేను నాకు ఒక మెంటోర్షిప్ ఇష్టం అనమాట, అంటే నా సొంత కవిత్వం కూడా ఉంటుంది కానీ ఒక్కోసారి కొన్ని కాంపోజిషన్స్కి అలా డిస్కస్ చేసి ఇలా చేద్దాం అనుకుంటున్నానండి అని కూడా నేను కొలాబరేటివ్ వర్క్ చేస్తాను బాగానే అక్కడ. సో అందుకని అది సినిమా వల్ల ప్రాచుర్యంలోకి వచ్చింది, కానీ ఏదో సినిమా పాట చేసేస్తోంది, ఏదో రికార్డింగ్ డాన్స్ చేసేస్తోంది అని అలా ఏదన్నా వాళ్ళకి అసలే తెలియదు. ఇక్కడే కొంత సగం మందికి దాని కథ గురించి తెలియకపోవచ్చు, అక్కడైతే అసలేదు వాళ్ళకి ఏంటి, ఆహా అదిగో స్వర్ణకమలం సినిమా, అదిగో భానుప్రియ చేసింది, అదే తప్పించి దాని వెనకాల ఇంత 400 సంవత్సరాల కిందటి కాంపోజిషన్ అది అని అంత తెలియదు కదా. సో స్వతహాగా అంటే నాకేం అబ్జెక్షన్ లేదు, కానీ ఇప్పటిదాకా చేయడం జరగలేదు అది. ఓకే, మిగిలినవన్నీ మళ్ళీ నేను తర్వాత చేసినవి అదంతా, కానీ అది ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కాంపోజిషన్ అండి దేవుడి మీద. అలాగే యూకే వెళ్ళిన తర్వాత మీరు ఎప్పుడు అంటే శిక్షణ, నాట్య శిక్షణ అనేది ఎప్పుడు ప్రారంభం చేశారు? యూకేకి వెళ్ళిన తర్వాత అంటే నేను చెప్పడం, మీరు నేర్పించడం, నేను సంస్కృతి సెంటర్ ఆఫ్ కల్చరల్ ఎక్సలెన్స్ అండి, నేను ఆ పేరు మీద నేను క్లాసెస్ అవి తీసుకుంటాను. మామూలుగా వారానికి ఒకసారి డాన్స్ క్లాసెస్ తీసుకోవడం కాకుండా, అంటే క్లాసికల్ డాన్స్ ఎలాగా ఉంటుంది అదైతే జీర్ణించుకుపోయింది, అలా కాకుండా నేను ఫోక్ డాన్సర్స్ని కూడా బాగా ప్రమోట్ చేశాను లాస్ట్ 8 ఇయర్స్. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మామూలుగా అక్కడ పంజాబీ వాళ్ళు బాగా ఎక్కువ కాబట్టి భాంగ్రా డాన్స్ అది ఉంటుంది, గుజరాతీ వాళ్ళు ఎప్పటి నుంచో ఫస్ట్ మైగ్రెంట్స్, మరాఠీస్ గుజరాతీస్ ఫస్ట్ మైగ్రెంట్స్ అక్కడ. సో వాళ్ళ దాండియా కోలాటం అవన్నీ ఇంకా నవరాత్రులు వస్తే మొత్తం 9 రోజులు భయంకరంగా చేసేస్తారు, చాలా అందంగా బాగుంటాయి అవి. కానీ మిగిలిన ఫోక్ డాన్సర్స్ ఏవి కూడా అక్కడ ఎవరికి తెలీదు, వాళ్ళకి ట్రైబల్ డాన్సర్స్ కానివ్వండి, ఇండియన్ ఫోక్ డాన్సర్స్ కానీ అసలు ఐడియా లేదు. అదే నేను చూశాను, ఒక నేను ఇక్కడ ఉన్నప్పుడు డిప్లొమా కూడా చేశాను ఫోక్ డాన్సర్స్లో. సో నాకెందుకో చిన్న పిల్లలు కదా, వాళ్ళు అందంగా కలర్ఫుల్ ఇలాగ డ్రెస్సెస్ వేసుకుని చేస్తే చాలా బాగుంటుంది, కొంచెం హుషారుగా కూడా ఉంటాయి కదా. క్లాసికల్ అంటే వాళ్ళకి ఆ అండర్స్టాండింగ్ రావడానికి కొంచెం టైం పడుతుంది నేర్చుకోవడం, కొంచెం ఒక ఆ లయ జ్ఞానం అది రావడం. సో ఫోక్ డాన్సర్స్ కూడా నేను వర్క్షాప్స్ అవి తీసుకుంటూ ఉంటానన్నమాట. మాకు అక్కడ స్కూల్స్లో రిలీజియస్ ఎడ్యుకేషన్ అని ఒక టాపిక్ ఉంటుంది స్కూల్స్లో, ప్రాపర్ కరిక్యులం అది మాకు. దానిలో భాగంగా వాళ్ళు హిందూ మతం గురించి కూడా తెలుసుకోవాలి, హిందూ మతం గురించి. సో నేను ఇంపార్టెన్స్ ఆఫ్ డాన్స్ అండ్ స్టోరీ టెల్లింగ్ ఇన్ హిందూ మైథాలజీ సబ్జెక్ట్ మీద వర్క్షాప్స్ అవి కంపల్సరీగా కండక్ట్ చేస్తాను. అప్ అండ్ డౌన్ ద కంట్రీ నేను వెళ్తాను యూకేలో. సో అలా జరిగినప్పుడు మటుకు నాకు ఆల్మోస్ట్ ఒక 100-150 మందిని డీల్ చేయాల్సి వస్తుంది ఒక రోజుకి. సో వాళ్ళని 30-30 మంది కింద డిఫరెంట్ గ్రూప్స్ తీసేసుకుని 2 గంటలు వీళ్ళకి, 2 గంటలు వీళ్ళకి అలా అనమాట. సో అందులో నేను అది ఈవెంట్ బేస్డ్ అంటే దీపావళి అంటే ఏంటి, హోలీ అంటే ఏంటి అలా అన్నా చేయొచ్చు అంటే హిందూ మైథాలజీలో, లేదు అంటే క్యారెక్టర్ బేస్డ్ చేయొచ్చు అంటే కృష్ణుడు, బృందావనం, పువ్వులు, పాములు, ఆవులు అవన్నీ అలా చూపించి వాళ్ళు సీతాకోక చిలుకలు అలా అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా డ్రామటైజేషన్ అలా కృష్ణుడి గురించో రాముడి గురించో అలా క్యారెక్టర్స్ తీసుకుని, లేకపోతే వినాయకుడి గురించో. సో ఈవెంట్ బేస్డ్, ఫెస్టివల్ బేస్డ్, క్యారెక్టర్ బేస్డ్ అలా తీసుకుని, లేదు అంటే ఆ పర్టికులర్ స్టోరీ అంటే రామాస్ వెడ్డింగ్ టు సీత అలా ఏమన్నా తీసుకుని వర్క్షాప్స్ తీసుకుని. దానికి చాలా పాజిటివ్ రెస్పాన్స్ అండి, అంటే చిల్డ్రన్ వాళ్ళ ఏజ్ గ్రూప్ ఎలా ఉంటుందంటే 8 ఇయర్స్ నుంచి 12-13 ఇయర్స్ వరకు ఉంటుంది. సో వాళ్ళ ఏజ్ని బట్టి తీసుకుంటాం టాపిక్ కూడా, అంటే మరీ కష్టమైనవి చిన్నపిల్లలకి చెప్పేయలేం కదా. సో వాళ్ళు చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు అనమాట, అంటే మనం ఏదో చూపించే లోపల వాళ్ళు ఆల్రెడీ పెట్టేస్తూ ఉంటారు అనమాట. సో చాలా ఎక్సైటింగ్ అంటే అది నా మెయిన్ యాక్టివిటీ. స్కూల్స్లో వర్క్షాప్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ రిలీజియస్ ఎడ్యుకేషన్ తీసుకోవడం అనేది ఇట్స్ మై మెయిన్ యాక్టివిటీ అనమాట. వీక్లీ క్లాసెస్ కూడా ఉంటాయి. మీ లెగసీని మీ అమ్మాయి ద్వారా మీరు కంటిన్యూ చేయదలుచుకున్నారా? అందించాలనే ప్రయత్నం అండి. కాకపోతే నేను మైండ్ మనకి ఓపెన్గా ఉండి టేస్ట్ ప్రకారం వెళ్తే మనం ఎక్కువ న్యాయం చేయగలుగుతాము. ఇప్పుడు ఉదాహరణకి తీసుకోండి, మా నాన్నగారు, ఇప్పుడు మా నాన్నమ్మగారు, పెద్ద తాతగారు అందరూ సంగీతంలో ఉన్నారు కదా అని నన్ను ఒకవేళ సంగీతంలో వేస్తే అందులో నాకు ఎంతసేపు నా దృష్టి డాన్స్ మీద ఉండి నేను సంగీతానికి న్యాయం చేయలేకపోయేదాన్నేమో తెలీదు. అలాగే అంటే డాన్స్ నేర్చుకుంటూ కూడా సంగీతంలో ప్రయత్నించారు, ఒక నేను వర్ణాల దాకా నేర్చుకున్నాను, నేర్చుకోలేదని కాదు కానీ, బట్ ఎందుకో నాకు దీని మీద అంటే రెండు మెయిన్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం టైం కూడా ఉండదు, మనకి న్యాయం చేయలేము. సో అప్పుడు నాకు నీకు రైటా లెఫ్టా అనుకుంటే ఏదో ఒక దారిలోనే వెళ్ళగలను, రెండిట్లో నేను వెళ్ళిపోతాను అనలేం కదా. సో అప్పుడు నా టెండెన్సీ మా నాన్నగారి ఇష్ట ప్రకారమే అయినా కూడా నా టెండెన్సీ కూడా డాన్స్లోనే వెళ్ళింది, కాబట్టి నేను ఏదో కొద్ది గొప్ప కృషి చేసి న్యాయం చేయగలుగుతున్నా. సో ప్రస్తుతానికి అది నేర్చుకుంటోంది,
కానీ నేను ఒక 5-6 ఏళ్ళు టైం ఇవ్వదలుచుకున్నాను దానికి. నిజంగా అంటే వేరే ఏదైనాది కవిత్వాలు బాగా చెప్పేస్తూ ఉంటుంది, చిన్నదే చాలా, కానీ దానివేవో కవితలు చెప్పేస్తూ ఉంటుంది ఏదో పిచ్చి భాషలో, ఇంగ్లీష్లో. సో అది మరి రైటర్ అవుతుందా లేకపోతే అది దాని టాలెంట్ ఎలా బయటకు వస్తుంది అనేది ప్రస్తుతానికి నేను చెప్పలేను. డాన్స్ అయితే నేర్చుకుంటోంది, ఓకే, చిన్న చిన్నవేమో చిల్డ్రన్స్ ప్రోగ్రామ్స్లో చిన్న శ్లోకాలు కూడా చేసింది, కానీ అది నేను ఒక 5-6 ఏళ్ళ తర్వాతే నేను దాన్ని అబ్జర్వ్ చేసి దాని స్కిల్ ఎందులో ఉంది అనేది అప్పుడే నేను ఒక సీరియస్ డెసిషన్ తీసుకుంటానండి. మీకు లభించినటువంటి అవార్డ్స్ గురించి, ప్రశంసల గురించి చెప్పండి. నాకు అవార్డ్స్ ఫర్ కల్చరల్ ఎక్సలెన్స్ బాగానే వచ్చాయండి. దాదాపు చాలామంది సంఘాలు నాకు సన్మానాలు అవి చేశారు. అందులో నాకు ఇక్కడ కళావారధి అనే ఒక టైటిల్ ఇచ్చారు, అది నాకెందుకో బాగా నచ్చింది. రవీంద్ర భారతిలోనే రమణాచారి గారి ఆధ్వర్యంలో, నూతన్ ప్రసాద్ గారు, మన వేణుమాధవ్ గారు వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఇచ్చారు. అది కళావారధి అంటే కల్చరల్ బ్రిడ్జ్, అంటే ఆ దేశంలోనూ ఏదో చేస్తోంది, ఈ దేశంలో కూడా చేసి వెళ్ళి రెండింటికి కనెక్టింగ్ లింక్ లాగా. అది ఒకటి బాగా నచ్చింది, అంటే ఏదో ఆలోచించి పెట్టుంటారు అది, అదొకటి బాగా నచ్చింది. అలాగే అభినయ ప్రవీణ అని చెప్పేసి, మరి నేను ఎంతవరకు చేస్తున్నాను అనేది జనాలు చెప్పాలి ఫీడ్బ్యాక్. సోఫార్ పాజిటివ్ ఫీడ్బ్యాకే ఉంది, అభినయ ప్రవీణ అన్నారు. తర్వాత లాస్ట్ ఇయర్ ఉగాదికి నృత్య నగజ అని చెప్పేసి స్విట్జర్లాండ్ తెలుగు సంఘం వాళ్ళు పిలిచి సన్మాన పత్రం అది ప్రజెంట్ చేసి ఇచ్చారు. అది కూడా అంటే నగజ అంటే పార్వతీదేవి, అంటే ఇంకా అది అంటే వెదర్ ఐ డిజర్వ్ ఇట్ నాకు తెలియదు, కానీ అలాంటి టైటిల్స్ వచ్చాయన్నమాట. అవి కొంచెం మనసుకి హత్తుకుంటాయి కదా, ఏవి మనకి ఎన్నున్నా కూడా ఏవో ఒక 2-3 కొంచెం ఎక్కడో ఒక అనిపిస్తుంది, అరే ఇది ఇచ్చారు నాకు అని. సో ఇవి నాకు ఇష్టమండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాఘసుధ గారు. మై ప్లెజర్ అండి. మరిన్ని కార్యక్రమాలు మీరు విదేశాల్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మానస సంచరే తరఫున ధన్యవాదాలు మీకు. నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి, ఇవాళ రాగలిగినందుకు, కొన్ని విషయాలు పంచుకున్నందుకు, నన్ను మీ ప్రోగ్రాంలో పిలిచినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.